కలిగించను. ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలందరకు ప్రార్థిస్తూ ఉన్నానని పలికాను. వెంటనే పరమేశ్వరుడు ఆమెతో, ఓ పార్వతి, కుజుని యొక్క జన్మకథను విన్న వారికి కుజదోష పరిహారముట ఆనాడే వరమిచ్చితిని. నీ కోరికను అనుసరించి ఇప్పుడు లోకంలోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రంగా వివాహం పెట్టుకును, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ పెట్టుకును, ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని. ఆ వ్రతమునకు నీవే ప్రధానాంశము. భౌమవారముచే కుజుడు ప్రదోషకాలముచే నేనును అందులో భాగస్వాములైంది. భాగస్వాములమైతిని కాత్యాయనీ వ్రతం అనే పేరుతో భూలోకంలో ఈ వ్రతము సుస్థిరం కాగలదని పలికాను. ఆ మాటలు విని పార్వతీదేవి మహదానందాన్ని పొందాను. పిదప పరమేశ్వరుడు పార్వతితో, ముక్కోటి దేవతలు కూడా వింటరాగా కైలాసమునకు చేరిన సూత మహర్షి సౌనికాది మహర్షులకు వినిపించాను. మహర్షులు, మరలా ఓ మహనీయ, మా సందేహాన్ని తీర్చదేవి గాని ఆ కాత్యాయనీ వ్రతమును గురించి సవిస్తరంగా తెలియజేయగలందుకు ప్రార్థించుచుంటామని పలికిరి. వెంటనే కూడా సూత మహర్షి వారితో, ఓ మునులారా, కాత్యాయనీ వ్రతమును గురించి సవిస్తరంగా చెప్పుదను. వివాహ ప్రతిబంధక దోషములను, అంగారక గ్రహ దోషములను నివారణకు శీఘ్రంగా అనుకూలమైన భర్తను పొందుటకును కాత్యాయనీ వ్రతంతో సాటినటువంటి వ్రతం మరొకటి లేదు. ఈ వ్రతం ఆచరించే వారికి భక్తి విశ్వాసములు ముఖ్యం. తారావల చంద్రములయుక్తమైనటువంటి మంగళవారమున ఈ వ్రతాన్ని ప్రారంభించవలను. ఆ రోజు ఉదయం కాలకృత్యములు తీర్చుకుని శ్రద్ధభక్తులతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలంలో ఈ వ్రతాన్ని ప్రారంభించవలను. ముందుగా గణపతి పూజ చేసి పిదప ఒక కలశం ఏర్పాటు చేసి అందు సగం వరకు పవిత్రోదకాన్ని పోసి మామిడి పత్రముల నుంచి చెట్టు నుండి క్రిందపడిన కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశముపై నుంచి ఎర్రని రవిక గుడ్డను ఆ కొబ్బరికాయపై నుంచి అందు 21 ఉపచారములతో ఆ దేవిని పూజ చేయవలను. బంగారంతో కానీ పసుపు కుమ్ములతో కానీ వారి శక్త్యానుసారముగా మంగళసూత్రమును ఆ కలశకు అలంకరింపవలను. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను 7 మరియు చెరుకు గడతో కోసిన 7 చెరుకు ముక్కలను కలిపి నైవేద్యం చేయవలను. భక్తి శ్రద్ధలతో వ్రత సమాప్తి చేసి కథ విని ఆ కథాక్షతలను అమ్మవారి పాదముల మీద ఉంచి పిదప ఆ అక్షతలు శిరస్సుపై పెద్దల చేయి వేయించుకుని రాత్రి భోజనం జరపవలను. ఈ విధముగా 7 వారములు వ్రతంతో వ్రతాన్ని భక్తితో జరపవలను. మధ్యలో ఏ వారమైనా అవాంతరం వచ్చినచో ఆ పై వారాన్ని జరుపుకోవలను. 8వ మంగళవారం నాడు ఉద్యాపన చేయవలను. ఆ రోజున 7 ముత్తైదులను పిలిచి తలంటి పోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి 7 అప్పాలను 7 చిరుకు ముక్కలను వారి శిత్యానుసారముగా చీర రవికల గుడ్డ వాయనమిచ్చి వారి నుండి శుభాశీస్సులను పొంది వారికి భోజనం పెట్టవలను. ఈ విధముగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారము, ఇతర వివాహ ప్రతిబంధక దోష నివారణ జరిగి శీఘ్రంగా వివాహం జరుగును. మరియు ఆ కన్య సుఖ సౌభాగ్యాలతో వర్ధిలును. పూర్వం దమయంతి ఈ వ్రతాన్ని ఆచరించి నరుని చేపట్టెను. రుక్మిణీదేవి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన నాడే శ్రీకృష్ణుని చెందుకు చేరును. ఈ వ్రతకథను విన్నవారికి, చదివిన వారికి సర్వాభీష్టము, లాభము సిద్ధించును. కుజదోషము మరియు తదితర సమస్త దోషములు పరిహారమగరని సూత మహర్షుల వారి సౌనికాది మహర్షులకు తెలిపెను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహేశాః గోప్రాహ్మణేభ్యః శుభమస్కృత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వృషధవర్త్యన్య హృదవేశస్య చారిణీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణస్య నిర్భయాః అపుత్రా పుత్రణ సంత పుత్రణ సంత పౌత్రణః అధనా సధనా సంత జీవే విశదాం శదం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాంజయే. తుమ్మి తీసి శిరస్సును ధరించండి అన్నారు. కూడా మీకు సిలబస్ ఉంటుంది చూసారా, చదువుకునే పిల్లలకి సిలబస్ ఉంటుంది. ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఓ 8 ప్రశ్నలు ఇచ్చి 5 రాయమన్నారు అనుకోండి, ఈ 8 కాకుండా ఇంకా మంచి ప్రశ్నలు వదిలేసి ఇవి ఇచ్చారంటే అవి రాస్తానని రాస్తే ఫెయిల్ చేస్తారు. వాళ్ళు ఇచ్చింది చదవాలి, వాళ్ళు చెప్పింది రాయాలి. కల్పము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చెయ్యి అని ఋషి చెప్తారు, అలాగే చెయ్యి తప్ప ఇంకొకలా చేయకూడదు. ఎడమ తొడ మీద పార్వతీదేవి కూర్చున్న పరమశివుణ్ణి పూజ చెయ్యి అంటే అలాంటి అమ్మవారినే పెట్టుకోవాలి. అప్పాలు నైవేద్యం పెట్టు, అప్పాలే నైవేద్యం పెట్టాలి. ఈ కథ చదువుకో, ఆ కథ చదువుకోవాలి. ప్రతి వ్రతకల్పమునందు కథ అంతర్భాగమై ఉంటుంది. సత్యనారాయణ వ్రతం చేస్తే ఓ కథ, వరలక్ష్మీ వ్రతం చేస్తే ఓ కథ, గణపతి నవరాత్రుల్లో వినాయక వ్రతం చేస్తే ఓ కథ, కాత్యాయనీ వ్రతం చేస్తే ఒక కథ. ఈ కథ ఎందుకు వస్తుందంటే ఇలా సరదాగా వినడానికి రాదు, దాంట్లో చాలా ధర్మసూక్ష్మాలు ఉంటాయి. మీరు చిన్నపిల్లలు, ఇప్పుడు అంత ధర్మసూక్ష్మాలు అర్థం చేసుకోవలసినంత అవసరం వద్దు, విశ్వాసంతో వినండి. కానీ
మీరందరూ గమనిస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. అమ్మవారు ఎన్నో చమత్కారాలు చేస్తుంది. నేను ఆ కథలో విన్నారు ఇప్పటిదాకా ఎన్ని చమత్కారాలు చేస్తుంది ఆవిడ. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి కుజుడు అనబడేటటువంటి గ్రహం లోకంలో పుట్టడం అవసరమైంది. శివమహాపురాణాంతర్గతమైన విశేషాన్ని మీకు చెప్తున్నాను. ఎందుకంటే గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితాన్ని అనుభవింప చెయ్యాల్సి వస్తే అది ఒక్కొక్కసారి చాలా దారుణంగా అనుభవింప చేస్తారు. అంత భయంకరమైన పాపం చేస్తే మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్తాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో. అంతంత దోషం చేస్తే అంతంత ఫలితం ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటాయంటే ఫలితాలు, మెడలో మంగళసూత్రం కట్టినటువంటి మర్నాటి నుంచి ఇంకా దంపతులు ఇద్దరూ కలిసి సహజీవనం చెయ్యరు. ఇద్దరూ ఉంటారు, ఇద్దరు మంచివాళ్ళే. ఎవరికి వాళ్ళని చూస్తే ఈ బాబు ఇంత మంచివాళ్ళు వీళ్ళు అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కలిస్తే ఇంధనము అగిపోల, ఇద్దరూ కలిసి ఉండలేరు. దానివల్ల ఇద్దరు జీవితాంతం బాధపడతారు. దానివల్ల ధర్మ సంతానం ఉండదు. ఇద్దరూ సంతానం లేకుండానే దెబ్బతింటారు. ఇంతంత దోషాలు ఎందుకు వస్తాయంటే గత జన్మలలో చేసిన పాపం ఉంది, అది అనుభవింపచేయాలి. అంత పాపాన్ని అనుభవింపచేయడానికి ఒక గ్రహం కావలసి వచ్చింది. ఆ గ్రహోత్పత్తి జరగాలంటే పరమశివుడు రుద్రుడు కావాలి, ఆయనకి పరివేదన కలగాలి. ఆయనకి పరివేదన కల్పించిన, ఆయన్ని శాంతమూర్తిగా ఉంచిన అమ్మవారి వల్లే సాధ్యం అవుతుంది. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యంలో. ఆ కుజగ్రహోత్పత్తి కోసం ఆవిడ చాలా పెద్ద కథ నడిపించింది. ఆ కుజగ్రహం పుట్టింది. ఇప్పుడు ఆ కుజగ్రహం చాలా ఇబ్బందులు కల్పిస్తూ ఉంటుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే గత జన్మలలో ఉన్న పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కుజదోషాన్ని జాతకంలో కల్పిస్తాడు. కల్పిస్తే దానివలన ఇబ్బందులు పడతారు. దానికి వివాహంలో పరిహారం ఏమిటంటే కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళే చేసుకోవాలి. లేకపోతే వీళ్ళ యోగాలన్నీ డిస్టార్ట్ అయిపోతాయి. పక్కవాడి భర్త యోగాలన్నిటినీ తీసేస్తుంది భార్య ఈవిడ పక్కకెడితే. అందుకని చేసుకోవడం కుదరదు. మళ్ళీ కుజదోషం ఉన్నవాళ్ళు చేసుకుంటే ఇద్దరికీ సరిపోతుంది. కానీ కుజదోషం ఉన్నవాడిని వెతుక్కోవడం అంటే మాటల, లేకపోతే కుజదోషం ఉన్నవాడికి కుజదోషం ఉన్న పిల్ల దొరకడం మాటల. కుజదోషం ఉన్న పిల్ల దొరుకుతుందేమో కానీ సరైన ఇల్లాలు దొరకదు. ఎలా ఇబ్బంది అధిగమించడం అంటే అప్పుడు మళ్ళీ అమ్మవారే అనుగ్రహించాలి. మీరు చూడండి, జైలు శిక్ష వేసినా ప్రభుత్వమే. వాడు బాగున్నాడు పాపం, జైల్లో ఉండే రోజు భగవద్గీత చదువుకుని చెప్పిన పనులన్నీ చేసుకుంటున్నాడు. ఫోన్లే మారాడు కదా అని మళ్ళీ శిక్ష పూర్తవకుండా విడిచిపెట్టేసిన ప్రభుత్వమే. గాంధీ జయంతి నాడు క్షమాభిక్ష పెట్టి వదిలిట్లా? యావజ్జీవిత కారాగార శిక్ష పడిపోయిన వాళ్ళని, ఉరి శిక్ష పడిపోయిన వాళ్ళకి ఫోన్లే ఏదో తాత్కాలిక ఉద్రేకంలో చేశాడు. అటువంటి వాడు కాడు, ఏదో కోపంలో చేశాడు. క్షమాభిక్ష పెడదాం అనుకుంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టట్లా? మీ నాన్నగారే తప్పు చేస్తే లాగి లెప్పకాయ కొట్టి సాయంకాలం పిలిచి బొగ్గలు నిగిరి సినిమాకి తీసుకెళ్తా? అలా గత జన్మలలో చేసుకున్నటువంటి పాపములకు బాధ పెడదామని నిర్ణయించుకుని కుజదోషంలో పుట్టేటట్టు చేసిన అమ్మవారు, అయ్యో వీళ్ళు వచ్చి మళ్ళీ నా కాళ్ళు పట్టుకున్నారు, పాపం పెళ్ళి అవ్వకుండా అడ్డుపడేటట్టుగా వీళ్ళకి బాధలు వస్తున్నాయి, బాధపడుతున్నారు. ఏ ఆడపిల్లైనా జీవితంలో రెండింటిని పొందిన తరువాతనే శాంతి పొందుతుంది. ఒకటి ఇల్లాలు కావాలి, ఒకరికి భార్య కావాలి. పురుషుడైనా అంతే. ఇల్లాలైన తర్వాత ఆయనకి భార్య సంతోషం, ఒక పూర్ణత్వం బాగుంటుంది మొదట్లో. కానీ ఎన్నాళ్ళకి పిల్లలు పుట్టలేదనుకోండి, ఆ తర్వాత అయ్యో పిల్లలు పుట్టలేదని ఎక్కని దేవాలయం గడప ఉండదు, చెయ్యని నోము వ్రతం ఉండవు. మళ్ళీ అమ్మ అని పిలిపించుకుంటే అంతే. ఇంకా మగవాడు చాలా ఉపాసన చెయ్యాలి. ఆడదానికి ధర్మశాస్త్రంలో ఉపాసన లేదు. వాళ్ళంత అదృష్టవంతులు లోకంలో ఇంకోళ్ళు ఉండరు. భర్తకి వేళ పట్టున పలహారం చేసి పెట్టి భోజనం వండి పెడితే చాలు. అయిపోయిందంటే వాళ్ళు ఈశ్వరుడికి చేసి పెట్టేసినట్లే. మహానైవేద్యం నేను పెడితే ఈశ్వరుడు తినేటట్టుగా నేను చాలా భక్తితో పెట్టాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అన్నాను అనుకోండి, నీతితో చేసిన అప్పాలట్టుకు వచ్చి అక్కడ పెట్టి తినేస్తే అమ్మవారు నాలుగు ముక్కలకి దాహం ఏదండి? మళ్ళీ ఎలా తింటుంది? కంఠానికి అడ్డుపడదు పొద్దున్నే పలకడుపున? అమ్మ కొంచెం మంచినీళ్ళు తాగు, మంచిలో కాసి నీళ్లు తాగు అంటే మంత్రం ఆగాలి కదా. మంచినీళ్ళు తాగు అన్న తర్వాత మంచినీళ్ళు తాగుతుంటే చారు వేస్తే, పప్పు అన్నం తింటుంటే కూర వేస్తే ఆగాలి మంత్రం. మంచినీళ్ళు తాగాక మళ్ళీ ఆవిడ తింటుందని భావన చేయాలి. అప్పుడు ఉత్తరాపోషణంతో తప్పయామి అమ్మ, మళ్ళీ కడుపు నిండా నీళ్ళు తాగు.
ఆ చేతితో తిన్నావు చేతికి నెయ్యి అంటుకుంది కదూ హస్తవు ప్రక్షాళయామి చేతులు కడుక్కో ఏదైనా తింటే కాళ్ళు కడుక్కోవాలి పాదవు ప్రక్షాళయామి మళ్ళీ ఒక్క కుక్క నీళ్లు తాగు శుద్ధ ఆచమనీయం సమర్పయామి మంత్రంలో గొప్పతనం ఏంటో తెలుసా అండి నిశ్శబ్దం ఇక్కడ మంత్రం ఉండదు కానీ ఉపచారం ఉంది చేతులు కాళ్ళు కడుక్కుంటే నా ఇల్లు ప్రీతి ఉందనుకోండి నేను ఎవరింటికన్నా పలహారానికి వెళ్తే ఏం చేస్తారంటే నీ చేతులు కడుక్కోగానే వాళ్ళ అబ్బాయో అమ్మాయో తువ్వాలు కట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు నాకు అంటే గౌరవం ఒక ప్రీతి అయ్యో కోటేశ్వరరావు చేతులు కడుక్కున్నాడు తువ్వాలు ఇద్దాం మరి మీరు అమ్మవారి చేతులు కాళ్ళు తుడవద్దా తుడవాలి అందుకని ఉత్తరీయాన్ని వెంటనే తీసి మనసా ఓసారి ఆవిడ చేతులు కాళ్ళు తుడవాలి అది మంత్రప్రోక్తము కాదు నీవు ప్రీతి చేత చెయ్యాలంటే మగవాడు అంత శ్రద్ధగా పూజ చేస్తేనే ఈశ్వరుణ్ణి అందుకుంటాడు ఆడదానికి గొడవలేదు భర్తయే ఈశ్వరుడు యోమై భర్త సమీ గురు తమ్ నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అన్నారు వాల్మీకి మహర్షి భర్తకి తీసుకెళ్ళి ఇడ్లీ పెట్టేసి మంచినీళ్ళు ఇచ్చి ఆయన లేచిన తర్వాత తువ్వాలు అట్టుకొచ్చిస్తే పరమేశ్వరుడికి ఇచ్చేసినట్లే అంతే ఈశ్వరుణ్ణి ఆరాధన చేసినట్లు వేసేస్తారు ఖాతాలో కాబట్టి ఆడదానికి తేలిక కానీ ఆ భర్తృస్థానం పూర్తవద్దు అక్కడ ఆయన రావాలిగా ఈ దోషం అడ్డుపడకుండా అమ్మవారు ఏం చేసిందంటే ఈ వ్రతకల్పాన్ని అడిగింది ఈశ్వర లేకపోతే వాళ్ళిద్దరూ లోకంలో అదే పనే వాళ్ళకి హే వ్రతకల్పాన్ని ఎందుకు ఇచ్చిందంటే ఇంత తప్పు చేసినా మళ్ళీ ఆవిడ దగ్గరికి వచ్చి మేమెప్పుడు చేశామని అడగండి గత జన్మల్లో చేసిన దోషాలు ఉంటాయి ఈ కళ్ళజోడు ఎందుకు వచ్చింది నాకు ఎవరో చూస్తుంటే వాళ్ళని ఏదో బాధ పెట్టి ఉంటాను అందుకని ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటే కానీ కలపడానికి స్థితి వస్తుంది కాబట్టి ఆ దోషం పోవాలంటే భక్తితో ఆవిడ కాళ్ళు పట్టుకోవడమే పట్టుకుంటే ఏమవుతుంది ఆవిడ మీకు ఉపశాంతిని ఇచ్చేసానంటుంది ఇప్పుడు చక్కటి భర్త మీకు వచ్చేస్తాడు మీకు ఇంకేం సందేహం లేదు విశ్వాసమో అన్న మాటకు అర్థం అంతే నాకైతే పరిపూర్ణమైన నమ్మకం ఉంది ఈ 108 మంది ఎవరు ఇవాళ ఇక్కడ కూర్చుని కాచ్యాయిని వ్రతం చేశారో వాళ్ళని విసిగించేసే భర్త వస్తారు విసిగించేయడం అంటే ఏంటో తెలుసా అండి ఇంకసలు మీ పేరెత్తితే తప్ప ఆయనకి తువ్వాలు కూడా కనపడం అలా అస్తమానం మీ పేరు తలుచుకుంటూ మీరు పెట్టిందే అమృతం అలా మీ పేరు తలుచుకుని మీ కొంగు పట్టుకుని మీ చిటికిని వేలు పట్టుకుని దేవాలయాలు వ్రతాలు నోములు ఉత్సవాలు వెంకటాచలంలో కళ్యాణోత్సవాలు శ్రీశైలంలో కళ్యాణం 40 వచ్చేటప్పటికి అబ్బాయిని చేసిందేది దాంతో అక్షతలయించండి అంటారు కడుపు చలవ కొడుకులతో కూతుళ్లతో ఉపనయనాలతో కన్యాదానాలతో మనవలతో మునిమనవలతో ఇంటికొచ్చే బంధువులతో విస్తళ్లతో భోజనాలతో వంటశాలలతో ఐశ్వర్యంతో మీరు పరిఢవిల్లేటట్టుగా అమ్మవారు చేస్తుందనడంలో నాకు కించిత్ కూడా అనుమానము లేదు మీ 108 మంది కూడా అటువంటి వైభవాన్ని అమ్మవారి ఇచ్చి తీరుతుంది అందుకొచ్చే ఋషిప్రోక్తమైన కల్పాలు ఈ విశ్వాసాన్ని కల్పించడానికి అది ఎందుకు పుట్టిందో కలొస్తుంది అది విశ్వాసము ద్విగుణీకృతమవుతుంది ఆ ద్విగుణీకృతమైన మీ విశ్వాసము పసుపు తగిలి క్షతము అంటే విరిగిపోవడం అక్షతము అంటే నడుము విరగనిది బియ్యపు గింజ పసుపులోకి వెడితే దానిలోకి మీ విశ్వాసం ఉంటుంది బ్రహ్మస్థానంలో కూర్చున్న వాళ్ళు విశ్వాసం ఉన్న వాళ్ళే కూర్చుంటారు తప్ప విశ్వాసం లేని వాళ్ళు కూర్చోరు ఇప్పుడు వాళ్ళు ఆ అక్షతలు చేత్తో పట్టుకుంటారు పట్టుకుంటే బ్రహ్మస్థానంలో మంత్రోచ్చాటనం చేసి అత్యంత విశ్వాసంతో వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు విశాల హృదయులై ఉంటారు ఈ మేము చేసిన వ్రతము నిజము అని నిరూపింపబడుతుంది ఈ 108 బాగుంటారు వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా దీన్ని విశ్వసిస్తారు ఈ నమ్మకం కొనసాగింపు కోసం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేస్తారు అక్షతలు అయితే మరి ఇప్పుడు మమ్మల్ని వేసుకోమన్నారు కదండి అని అనుకోకండి కాసేపు ఆగి మీ అందరికీ వేస్తారు ఇప్పటికీ మిమ్మల్ని వేసేసుకోమన్నారు ఆ విశ్వాసం అలా ఉండగానే కాబట్టి కథలో మిగిలిన విషయాల గురించి పెద్ద విచారణ చేయకండి మీకు ఒకనాడ ధర్మ సూక్ష్మాలన్నీ అర్థమవుతాయి ఈ ప్రధానమైన సారాంశాన్ని జ్ఞాపకంలో పెట్టుకోండి ఇప్పుడు మీకు ఈ పూనిక ఉండగానే త్రికరణ శుద్ధిగా అమ్మకి నమస్కారం చేయండి ఇలా నమస్కారాలు కాదు నమస్కారం అంటే ఏమిటో తెలుసా ఈ కుడిచేతి 5 యొక్క అరిచేయి ఎడమ చేతికి తగలాలి పూర్తిగా తగిలేటట్టు పట్టుకుని ఈ తల వంచాలి చేతులు కిందకుండి తల ఇలా వంగాలి వంగితే 5 5 జ్ఞానేంద్రియాలు బుద్ధికి అధిష్టానమైన మనస్సు 11 అమ్మవారి దగ్గర సమర్పిస్తే ఆవిడ మిమ్మల్ని అనుగ్రహించింది కాబట్టి అలా నమస్కారం చేయండి
చేస్తే ఏం అనుమానం చేయండి.